రెండు విడతల ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భాజపాకు పెరుగుతున్న ఆదరణ వారికి పెద్ద సవాల్గా మారిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఒడిశాలో పర్యటించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 కంటే కూడా బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే కాంగ్రెస్తో పాటు మరికొన్ని విపక్షాలు ఇతర మార్గాలను ఆశ్రయిస్తున్నాయని మోదీ ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా వారికి గుణపాఠం చెబుతారన్నారు. కేంద్రంతో పాటు ఒడిశాలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం ప్రజల్ని దోచుకోవడంపైన దృష్టి పెట్టిందని ఆరోపించారు. అభివృద్ధిని ఎప్పుడు గాలి కొదిలేశారన్నారు. రాష్ట్ర ప్రజలు ఇక బీజు జనతాదళ్ పార్టీని అధికారం నుంచి సాగనంపుతారని అభిప్రాయపడ్డారు. पहले और दूसरे चरण में चुनाव के अंदर मैंने मर्यादाओं का पालन किया था. नवीन बाबू की भी मैंने आलोचना करने से अपने आप को बचाया था, और इसलिए कि मैं चाहता था कि उड़ीसा की उन्होंने ఇతనే సాల్ సేవా కీ హై తో ఉన్కీ విదాయ్ భీ శాందార్ హో బేఇజ్జతి హో కర్ కే నా జాయ్ ఉన్కీ ఇజ్జత్ కే లియే మే చుప్ థా ఔర్ విదాయ్ అచ్చీ హో యే మే చాహతా థా లేకిన్ పిఛలే 10-12 దిన్ మే జిస్ ప్రకార్ సే बंगाल की तरह हिंसा का सहारा लिया गया है, और उनके कुछ मुट्ठी भर अफसरों ने इस खेल को खेलने में आंखों पे पटरी बांध के रखी है.